హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీథింగ్ అస్మి మీ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ కార్కి ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన ఆయిల్స్ ఏంటో చెప్పబోతున్నాం మీ కార్లో రైట్ సైడ్ డౌన్లో ఎలాంటి క్లిప్ లాంటిది ఉంటుంది దాన్ని దానిలా పైకి లాగితే మీ కార్ బోనట్ అనేది ఓపెన్ అవుతుంది మీ కార్ బోనెట్ డోర్ పూర్తిగా ఓపెన్ అవ్వాలంటే ఆ డోర్ మధ్యలో ఒక బటన్ లాంటిది ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఈ డోర్ ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఒక బటన్ లాంటిది ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత డోర్ క్లోజ్ అయిపోకుండా సైడ్ని లాక్ చేయండి ఓకే ఇప్పుడు కార్కి ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన ఆయిల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మేము చూపిస్తున్న కార్ మోడల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఓకే ముందుగా మనం కూల్ అంటాల్ని చెక్ చేద్దాం ఈ కార్కి రైట్ సైడ్లో బ్యాటరీ పక్కన కూలంటాల్ వేసుకునే క్యాన్ ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం కూలంటాల్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేద్దాం కూలెంటాయిల్ క్యాన్ క్యాప్ ఓపెన్ చేస్తే నాకు ఉండవలసిన దానికంటే కూలెంటాయిల్ లెవెల్ చాలా తక్కువ ఉంది సో కూలంటల్ ఏ లెవెల్కి అయితే ఉండాలో ఆ లెవెల్కి నేను కూలెంటాయిల్ని పోస్తున్నా మీరు కూలంటాల్ని కొన్న తర్వాత దాంట్లో వాటర్ని మిక్స్ చేసి ఈ కూలంటాయిల్ క్యాన్లో వెయ్యాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ లెవెల్కి కూలంటాల్ని వెయ్యాలి సరే ఇప్పుడు క్యాప్ని క్లోజ్ చేసి తర్వాత ఇంజిన్ వాయిల్ని చెక్ చేద్దాం అయితే ఈ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్కి ఇంజిన్ ఆయిల్ని చెక్ చేసుకునే గేజ్ ఇక్కడ ఉంటుంది ఈ ప్లేస్లో ఒక చిన్న స్టిక్ లాంటిది ఉంది కదా దాన్ని ఇలా లాగితే మనకు ఒక సన్నటి పొల్ల లాంటిది బయటికి వస్తుంది దీంతోనే మనం ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉందో చెక్ చేస్తాం అయితే మీకు ఇప్పుడు చూడడానికి టూ హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి మీరు సెకండ్ లెవెల్ హోల్కి ఇంజిన్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకోసారి ఈ హోల్లో ఈ స్టిక్ని డిప్ చేద్దాం దాంతో మనకి ఇంజన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉందో తెలుస్తుంది ఓకే ఇప్పుడు డిప్ చేసిన ఆ స్టిక్ని పైకి లాగండి ఇప్పుడు ఎంతవరకు అయితే ఇంజిన్ ఆయిల్ తెడి ఉంటుందో అంతవరకు ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఉన్నట్టు ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా సెకండ్ హోల్ లెవెల్కి ఇంజిన్ ఆయిల్ ఉంది సో ఇటువంటి ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఒకవేళ మీకు ఆ సెకండ్ హోల్ కంటే తక్కువ లెవెల్ని చూపిస్తుంటే ఇక్కడ ఉన్న ఈ క్యాప్ని ఓపెన్ చేసి మీరు ఇంజిన్ ఆయిల్ వేసుకోవచ్చు ఇక తర్వాత చెక్ చేసుకోవాల్సింది బ్రేక్ ఆయిల్ ఇక్కడ చిన్న బాటల్లో ఉంది కదా దాంట్లోనే మనం బ్రేక్ ఆయిల్ని వేస్తాం అయితే ఇక్కడ బ్రేక్ ఆయిల్ తక్కువ ఉంది నాకు ఎలా తెలిసిందంటే ఉన్న ఈ హోల్ కంటే బ్రేక్ ఆయిల్ తడి చాలా కిందకి ఉంది సో బ్రేక్ ఆయిల్ని ఈ లెవెల్కి వేసుకోవాలి ఆ లెవెల్కి వేసుకున్నాక ఆ క్యాప్ని క్లోజ్ చేయండి ఇప్పుడు మనం వైపర్ వాటర్ని చెక్ చేద్దాం ఇక్కడున్న ఈ పెద్ద క్యాన్ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ వాటర్ లెవెల్ ఎంత ఉందో తెలుస్తుంది మన కార్ ఫ్రంట్ గ్లాస్ బాగా డస్ట్ పట్టి ఉంటే ఈ క్యాన్లో షాంపూ వాటర్ని మిక్స్ చేసి వేయండి తర్వాత మీ వైపర్ని ఆన్ చేయగానే షాంపూ వాటర్ గ్లాస్ మీద పడుతుంది తర్వాత ఆటోమేటిక్గా వైపర్ ఆ షాంపూ వాటర్ని క్లీన్ చేస్తుంది దాంతో మీ కార్ ఫ్రంట్ గ్లాస్ చాలా క్లీన్గా ఉంటుంది సరే ఇక చివరగా చెక్ చేసుకోవాల్సిన ఆయిల్ గేర్ బాక్స్ ఆయిల్ ఇక్కడ బ్యాటరీ పక్కన కింద చిన్న కీలా ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఇది కాస్త టైట్గా ఉంది కాబట్టి నేను కటింగ్ ప్లాన్ యూస్ చేసి ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేశాక దీని లెవెల్ ఎంత ఉందో చెక్ చేయాలంటే ఇక్కడ మనకి థ్రెడ్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా దానికి ఎగ్జాక్ట్గా గేర్ బాక్స్ ఆయిల్ లెవెల్ ఉంటే చాలు ఆగండి ఒకసారి క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఈ లెవెల్కి మీరు గేర్ బాక్స్ ఆయిల్ని వేసుకోవాలి నాకైతే గేర్ బాక్స్ ఆయిల్ లెవెల్ పర్ఫెక్ట్గా ఉంది సో నేను మళ్ళీ ఆ హోల్లోనే ఈ స్టిక్ని పెట్టేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మీ కార్కి ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన ఆయిల్స్ ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అలాగే మీ కార్ మోడల్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి వీలైతే దానిపై కూడా వీడియో చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్